భారత్ పిఏ కూడా నువ్వు అప్పుడు పిలిచిపిచ్చి మాట్లాడారు కదా. అవును, ఇన్వెస్టిగేషన్లో సిపిఏ వాళ్ళు. అవును, ఇవన్నీ చూస్తే ఈ క్రమంలోనే విజయలక్ష్మి గారు వేకేట్ చేయటం, ఏపీ వేకేట్ చేయటం, అంటే షర్మిల కంటే కూడా విజయలక్ష్మి గారు వేకేట్ చేయటం అనేది కీలకం. ఆవిడ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయటం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి తన మకాం హైదరాబాద్కు మార్చేసుకుంది. ఈ మార్చేసుకోవటం అనేది ప్రాణభయంతో ఏమైనా జరిగిందా? ఓ, ఆ కోణం కూడా ఉందా? ఆ కోణం కూడా ఉంది. రెండు మూడు సార్లు అలాంటి కార్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఇలాంటి కోణం వచ్చి ఏదో వినిపించారు కొంతమంది. అవును, అంటే కుటుంబ గొడవలు రక్తపాతం దిశగా నడుస్తున్నాయి అనేది వివేకానంద రెడ్డి హత్య నుంచి ఒక లెసన్ తీసుకుని కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది, అప్రమత్తంగా ఉండాలి అని అనుకుని వాంటెడ్గానే ఆవిడ ఏపీని వేకేట్ చేశారు, పార్టీ పదవి వదిలేసి అనేది ఒక కథనం. ఆవిడ ఇక్కడికి వచ్చేసిన తర్వాత షర్మిల గారు ఇక్కడ పార్టీ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత ఆవిడ తరఫున ఈవిడ కూడా నిలబడి మాట్లాడారు, అంటే కూతురికి మద్దతుగా చెప్పారుగా నేను షర్మిల కోసం పనిచేస్తానని చెప్పారు. అలాగే వైఎస్ అనుచరులను ఇక్కడ కూడగట్టేటువంటి ప్రయత్నంలో ఈవిడ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా నిలబడ్డాను. ఆత్మీయ సమ్మేళనంలో మొదట్లో అవును ఆవిడ ఫేస్, అంటే ఆవిడే పిలిచారు అందరినీ. వైఎస్ అంటే ఈ పార్టీ అనౌన్స్ చేయడానికంటే ముందు వైఎస్ మిత్రులందరినీ పిలిచి ఒక ట్రీట్ ఇచ్చింది ఆవిడ. అవును, ఆ ట్రీట్కి జగన్మోహన్ రెడ్డి గారు రాలా, మిగిలిన వాళ్ళందరూ వచ్చారు. ప్రధానంగా కేవీపీతో ఆర్గనైజ్ చేయించారు అది. ఆ సందర్భంగానే విభేదాలు ఉన్నాయి, అంటే అన్నా చెల్లెళ్ళ మధ్య విభేదాల కంటే కూడా తండ్రి అంటే తల్లి కొడుకుల మధ్య కూడా చెడింది అనేది బలంగా వినిపించింది. ఆ చెడటం వెనకాల ఉన్నటువంటి రీజన్ వివేకానంద రెడ్డి గారి హత్య కాబట్టి కొంత అది ఆడబిడ్డ అత్తగారు కోడలు మధ్య వివాదంగా చూశారు. అందులో భాగంగానే వీళ్ళు పారిపోయి వచ్చేసారు అక్కడి నుంచి అని. ఓకే, ఇప్పుడు ఇక్కడ పార్టీ పెట్టిన తర్వాత ఆవిడ సీరియస్గానే కంటెస్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఇందాక మీరన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసి కుట్ర పన్ని ఈవిడ ఇక్కడికి తీసుకొచ్చారు ఓట్లు చీల్చటం కోసం అనే మాట వినిపించిన మాట వాస్తవమే, కానీ ఫైనల్గా ఆవిడ పోటీలో నుంచి తప్పుకుంది. ఈ తప్పుకోవటం ఎవరికి లాభం కలిగించింది? కాంగ్రెస్కి. ఆవిడ కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు, కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు, ఈ మాటలన్నీ వినిపించినాయి. పాలేరు నెగోషియేషన్స్ కూడా అయిపోయినాయి. డికే శివకుమార్ ఆధ్వర్యంలో రేపు మాప చేరతారనే దగ్గర అయిపోయింది. చేరతారు, పాలేరు టికెట్ ఆశిస్తోంది ఆవిడ అనే మాట వినిపించింది. అవును, పొంగులేటి అడ్డుపడుతున్నాడు అనేది వినిపించింది. ఆవిడ హర్ట్ అయింది, ఈ రకరకాల వార్తలు వచ్చినాయి. ఫైనల్గా ఆవిడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చటం ఇష్టం లేకే నేను ఎన్నికల్లో పోటీ చేయటం లేదు అని ప్రకటించింది స్పష్టంగా. అవును, ప్రకటించిన తర్వాత దాని తాలూకా లాభం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీకి జరిగింది. కాంగ్రెస్ పార్టీ గెలవటం ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది ఏంటంటే పిసిసి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు సుషుప్తావస్థలో ఉంది. అక్కడ ఏపీలో కాంగ్రెస్ దానికి జీవం పోసింది అని మనం చూసాం. ఆంధ్రరత్న భవన్లో సెలబ్రేషన్స్ జరిగినాయి, బాణసంచ కాల్చి చాలా రోజుల తర్వాత ఆఫీసులో వెలుగు కనిపించింది. గాంధీభవన్లో కాదండి, విజయవాడలో ఆంధ్రరత్న భవన్, విజయవాడ. ఓకే ఓకే, విజయవాడ కాంగ్రెస్ ఆఫీసు డల్ అయిపోయింది. అంటే టోటల్గా కాంగ్రెస్ పార్టీ అక్కడ వీక్ అయిపోవటం మాత్రమే కాదు, అసలు గ్రాస్ రూట్ లెవెల్లో కూడా పార్టీ లేదు అనే పరిస్థితి వచ్చేసింది. అవును, రోజువారీ యాక్టివిటీస్లో కూడా కాంగ్రెస్ పార్టీ లేదు అక్కడ. తొలి రోజుల్లో చంద్రబాబు నాయుడు టైంలో కొంచెం రఘువీరారెడ్డి యాక్టివ్గా ఉండగా రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు అవి జరిగేవి. రఘువీరారెడ్డి వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత టోటల్గా వైసీపీలోకి వెళ్ళిపోయారు చాలామంది. ఈ బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ నెమ్మదిగా అటువైపు వెళ్ళిపోయారు, మల్లాది విష్ణుతో సహా. కాంగ్రెస్లో ఉండే 80% వెళ్ళిపోయారు, ఇంకా 20% ఉన్నారు. 20% కూడా అలా ఉన్నారు అనుకున్నారండి. పల్లం రాజుల ఇంట్లో వాళ్ళు చిరంజీవి కూడా ఉన్నట్టే ఒక రకంగా చెప్పాలంటే సరే, మీ సుషుప్త అవస్థలో ఉంది కాబట్టి పార్టీ ఆయన కూడా
కొంచెం సైడ్ అయ్యాడు అనుకోండి, రఘువీరారెడ్డి ఉన్నారు, గిడుగు రుద్రరాజు ఉన్నారు, అవును ఇంకా ఉన్నారు కదా కొంతమంది, ఇప్పుడు చింతా మోహన్ ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఎవరు కూడా యాక్టివ్గా లేరు. యాక్టివ్గా లేరు, అవును. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు తులసిరెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కేవీపీ వీళ్ళందరూ యాక్టివేట్ అవుతారు. ఈ గెలుపు నుంచి వచ్చిన ప్రేరణతో అక్కడ సుషుప్తావస్థలో ఉన్నటువంటి కాంగ్రెస్ మేలుకుంటుంది. అలాగే కాంగ్రెస్కున్నటువంటి సాంప్రదాయ ఓటు బ్యాంక్ కూడా మేలుకుంటుంది. కొత్త పంటకి అవకాశం ఉంది ఇప్పుడు కాంగ్రెస్కి. కొత్త పంట లేకపోతే చచ్చిపోయిన పంట మళ్ళీ లేపుతున్నారా? తుఫాన్లో కొట్టుకుపోయింది. కొత్త పంట అంటే వెళ్ళిపోయింది, వెళ్ళిపోవాల్సింది వెళ్ళిపోయింది. ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళందరూ ఇమ్మీడియట్గా కాంగ్రెస్లోకి వస్తారని అనుకోలేము. వీళ్ళు రారు అంటే షర్మిల అక్కడికి వెళ్ళినా కానీ కష్టం, రారు అంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు. ఎవరో కొంతమంది అసంతృప్తులు వస్తే రావచ్చు. అంటే 60-70 మందిని తీసేయాలనుకుంటున్నాడు కదా ఆయన, వాళ్ళందరికీ డయాస్ కావాలి. అదే అదే అది కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు షర్మిలని ఏపీకి తీసుకెళ్ళి ఆవిడకి పార్టీ పగ్గాలు అప్పచెప్పే ఆలోచన చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. సోనియా గాంధీ గారు సీరియస్గా ఉన్నారు ఈ విషయంలో అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. అంటే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత సర్క్యులేషన్లోకి వచ్చిన వార్త ఇది. కాబట్టి షర్మిలను తీసుకెళ్ళటం ద్వారా, షర్మిల ఎందుకు ఎడుతోంది అక్కడికి, ఏపీ వేకేట్ చేసి కదా వచ్చేసింది, వాళ్ళు అనివార్యంగా అక్కడ ఉండలేని పరిస్థితి ఉంది, అవును, సఫకేషన్ ఉంది, ప్రాణభయం ఉంది, ఇవన్నీ మాట్లాడుకున్నాం మనం. ఇంత ప్రమాదం సార్, ప్రాణభయంతో ఇక్కడికి వచ్చినట్ట లేదంటే పార్టీ ఫ్లోట్ చేయాలి, నాకు కూడా రాజ్య అధికారం ఎక్కడో దగ్గర కావాలనేది లక్ష్యం? అంటే పాలిటిక్స్లో ఉండాలి అనేది ఒక ప్రోగ్రామ్. పాలిటిక్స్లో ఉండాలి, యాక్టివ్గా ఉండాలి అనుకోవటం కూడా రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఒకటేమో తన అంటే తనకు సంబంధించినటువంటి ఆస్తుల పరిరక్షణ, రెండోది ప్రాణ పరిరక్షణ కూడా. ఈ రెండు యాక్టివ్గా చేసుకోవాలంటే పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు ప్రాణ పరిరక్షణ అనేది మీరు ఉపయోగించారు పదం, దానికి సంబంధించి 2 సార్లు విజయముఖి కారు ప్రమాదం, ఈ మధ్యకాలంలో షర్మిల విడుపులపై పోయొస్తున్నప్పుడు కారు ప్రమాదం, అవి ఆ కోలోకి వస్తాయా? ఉండొచ్చు. ఏదైనా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది జరుగుతుంది, ఇది జరగలేదు అంటే అది జరిగిన తర్వాత మాత్రమే తెలుస్తుంది, ప్రోబ్లో మాత్రమే. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజున వచ్చినటువంటి అవుట్పుట్ ఏమిటి బయటికి? తెలుగుదేశం పార్టీ టీడీపీ వాళ్ళు ఏదో చేశారని ప్రాపగండ వచ్చింది అని ప్రచారం వచ్చింది. టీడీపీ వాళ్లే అని చెప్పి మాట్లాడారు. ఎవరి దగ్గర ఏమి ఏ రకమైన సాక్ష్యాధారాలు లేవు. పొలిటికల్గా నడిచింది అది. పొలిటికల్గా ఎవరి మీద వాళ్ళ మీద విమర్శ చేశారు, వాళ్ళు వీళ్ళ మీద విమర్శ చేశారు, దాని మీద రకరకాల కాన్స్పిరసీ థీరీలు వచ్చినాయి. ఆయనకి వేరే ఏదో సంబంధం ఉంది, బెంగళూరులో ఏదో సెటిల్మెంట్ గొడవ ఇలా వంద వచ్చినాయి. అవన్నీ అయిపోయి సీన్ కట్ చేస్తే సిబిఐ వీళ్ళే చంపేశారని చెప్పి తేల్చేసింది. వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లు అదే తెలిసారు కదా. సో కుటుంబ వ్యవహారం ఇది, కుటుంబ అంతర్గత ఘర్షణల్లో భాగంగా జరిగిన హత్య అనేది నిర్ధారణ అయింది కదా ఇప్పుడు. కాబట్టి ఇలాగే ఈ కార్ ఇన్సిడెంట్లో కూడా ఏదైనా జరుగుంటే, ఓకే, జరిగిన ఒక 6 నెలలకో 7 నెలలకో సంవత్సరం తర్వాత బయటకు వచ్చే వార్త గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. అందుకని ఏదైనా జరుగుండొచ్చు, జరగలేదు జరగకూడదు అనేది లేదు. ఓకే, ఏదైనా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ దాటుకుంటూ ఇప్పుడు ఎందుకు ఏపీలో కాలు పెడుతోంది ఆవిడ, ఏ ధైర్యంతో కాలు పెడుతోంది? మరి అంత ఇబ్బంది పడి వచ్చేసినటువంటి మనిషి మళ్ళీ ఏపీకి ఎందుకు పెడుతోంది అంటే ఆవిడకు ఒక భరోసా ఉండాలి కదా. ఏమిటి ఆవిడ చూసుకుంటున్నటువంటి రక్షణ కవచం, ఏమిటి ఆవిడ ఫీల్ అవుతున్నటువంటి భరోసా అనేది చూస్తే ఎవరికి ఉపయోగపడబోతోంది? ఇప్పుడు మేలుకున్నటువంటి కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎటువైపుకి వెడుతుంది అనేది కనుక అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా అయితే వెళ్ళదు. ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ పతనానికి కేవలం తెలంగాణ ఇవ్వటం మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కృషి కూడా ఉంది. అక్కడ టోటల్గా కాంగ్రెస్ పార్టీని ఆయన కబ్జా పెట్టాడు. కబ్జా పెట్టడం వలన కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది అక్కడ. అందుకని ఆ పగ తీర్చుకోవాలనే ప్రోగ్రాం ఒకటి ఉంది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ సోనియా గాంధీకి.